సార్ ఇప్పుడు మొన్న రీసెంట్గా చూసుకుంటే నిన్న భువనేశ్వరి గారు వెళ్ళి కలిసేసి వచ్చారు చంద్రబాబు గారిని సో వచ్చిన తర్వాత కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేయడం జరిగింది ఏంటంటే చన్నీళ్ళ స్నానం వీఐపీ ఫెసి ఫెసిలిటీస్ లేవు ప్రమాదం ఉండే అవకాశం ఉంది అందరు కదిలి రండి ఇట్లాంటివి చెప్పారు సార్ దాని మీద మీ స్పందన ఏంటి సార్ ఎవరికైనా సరే ఈ దేశంలో సాధారణ పౌరులకు హక్కులు ఇచ్చింది బాగా స్వేచ్ఛ ఇచ్చింది అలాగే ఈ ఖై చట్టాలు ఖైదీ జైలు చట్టాలు ఈ కారాగార చట్టాల ప్రకారం కూడా ఖైదీలకు కూడా హక్కులు ఇచ్చింది స్వేచ్ఛనిచ్చింది వాళ్ళకు కూడా అట్లా స్వేచ్ఛ అంటే పరిధిలోకి ఉన్నటువంటి అందులో భాగంగానే ఒక ఆరోపణ ఎదుర్కొంటున్న నిందితుడిగా పేర్కొనే వాళ్ళకు కూడా జైలుకి వెళ్ళిన మరుసటి రోజు ములాఖత్తి చేసుకునే అవకాశం కుటుంబ సభ్యులు స్నేహితులు దగ్గర బంధువులు వాళ్ళకు సంబంధించినటువంటి లాయర్లు ఎవరైనా కలవచ్చే ఉన్నాయి ఆ ఉన్నాయి మన్నడనే ఆ ప్రయత్నం చేస్తే మొదటి రోజు ఇచ్చే రూల్ లేదు కాబట్టి ఇవ్వలేదని తెలుస్తుంది మరుసటి రోజు నిన్న ఇవ్వడం జరిగింది ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు తను ఊహించకుండా రాజకీయ నేపథ్యంలో ఎటువంటి కేసుకు జైలుకి వెళ్ళడం కొంచెం మానసికంగా దెబ్బతింటాడేమో అనిపించింది ఎందుకంటే మొదటిసారిగా కుటుంబానికి ఈ విధంగా దూరడం ప్రజలకు కూడా దూరం కావడం ఒక ఆ రోజుల్లో ప్రజల్లో ఉన్నప్పుడు ఏంటంటే కుటుంబం నుంచి బయటికి వెళ్ళినా ప్రజలతో ఉండేవాడు ప్రజల కోసం బయటికి వెళ్ళేవాడు ఇందులో ఆనందాన్ని వెతుకునేవారు ఈ ఆ వాక్యం అంతా కూడా ఇలా ఉండేది కానీ ఈరోజు ఒక్కసారిగా ప్రజలకు దూరం అయ్యాడు కుటుంబానికి దూరం అయ్యాడు ఇకపోతే చాలా విపరి విచిత్రమైన విషయం ఏంటంటే రాజమండ్రిలో ఉన్నటువంటి ఆ కారాగారము చంద్రబాబు నాయుడు స్వయంగా తన నిధులతో కట్టించినటువంటి ఆయన పాలనా కాలంలో కట్టినటువంటి ఆ బిల్డింగ్ ఆ బిల్డింగ్లోనే తానే ఉండాల్సి రావడం అనేది కొంచెం బాధాకరంగా అనిపిస్తుంటుంది అయినా సరే ఆ ప్రభుత్వ పరంగా కానీ కోర్టు అంశ పరిధిలో కానీ అతనికి విఏపి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మ్యాక్సిమం వసతులు అయితే అన్నీ బాగున్నాయి ఏ లోటు లేకుండా చేస్తున్నామని సంబంధిత అధికారులు చెప్తున్నప్పటికీ నిన్న భువనేశ్వర్ వెళ్ళిన తర్వాత ఒక అంశాన్ని ఇది లేబట్టడం జరిగింది అది ముఖ్యంగా ఏంటంటే అతను సన్నిలతో స్నానం చేయాల్సిన అవసరం వచ్చేసింది మరి అది ఎందుకు గ్యాప్ వచ్చిందో నిజంగా అయితే వీఐపీ ట్రీట్మెంట్లో అడిగితే ఏదైనా ఫెసిలిటీస్ ఇస్తారు అది కమ్యూనికేషన్ గ్యాబ్ వల్ల జరిగి ఉండాలి లేదంటే ఏం జరిగిందో ఒక తెలియదు అదైతే ఆ బద్ద ఆరోపణలు అయితే మనం అనలేము కాకపోతే వీళ్ళు కమ్యూనికేషన్ గ్యాప్ చేయడం కానీ అక్కడ ఏదో జరిగి ఉండవచ్చు అధికారులు అయితే అలాంటివి ఫెసిలిటీస్ కూడా ఇస్తారు చంద్రబాబు నాయుడికి వ్యక్తిగత సహాయాన్ని కూడా అనుమతి ఇచ్చారు టాబ్లెట్సు ఇత చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి బ్యారక్ దగ్గరలోనే ఎదురుగానే హాస్పిటాలిటీ జైలు హాస్పిటాలిటీ ఉండటం డాక్టర్ దగ్గరగా పర్యవేక్షణ రోజుకు రెండు సార్లు భోజనం ముందు భోజనం తర్వాత ఉదయం మధ్యాహ్నం తర్వాత కూడా హెల్త్ చెకింగ్ అవుతున్నాయని కూడా చెప్తున్నారు రికార్డ్స్ అయితే ఉంటాయి దాంట్లో సో ఆరోగ్యపరంగా కూడా బాగానే ఉందని చెప్పేసి స్వయాన భువనేశ్వర్ గారు చెప్తున్నా ఇట్లా కొన్ని మిస్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి దాంతోపాటు అక్కడ ఏదో జరుగుతుందని మాకైతే ఆందోళన ఉంది భయంగా ఉంది ఏదన్నా జరగ జరుగుతుందని ఒక భయంగా ఉంది ఎందుకంటే ప్రత్యర్థి రాజకీయ ప్రత్యర్థులు వాళ్ళు అంత కక్షతో ఉన్నారు అనేది వాళ్ళ దృక్పథం సో ఇక్కడైతే కోర్టు అయితే సిఐడి అడ్వకేట్ వాళ్ళైతే మేమైతే పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసాం ఇంకా నిన్న నిజంగా కూడా నిన్న కోర్టులో కూడా వాళ్ళ వాదన జరిగింది హౌజ్ అరెస్ట్ హౌస్ రిమాండ్లో ఉంచాలి కావాలంటే శిక్ష నుంచి బెయిల్ నుంచి అడగట్లేరు వాళ్ళు వాళ్ళు అడిగింది హౌస్ ఇంట్లోనే గృహ నిర్బంధాలు ఉంచేటువంటి ఫెసిలిటీస్ని కావాలని చెప్పి పిటిషన్ వేయడం జరిగింది కానీ మరి గౌరవ న్యాయస్థానం తర్వాత ఆ పరిధి ఎలాంటి ఇచ్చే అవకాశం లేదు ఇచ్చేటువంటి వసరతులు సెక్షన్స్ అవసరం లేదు అని చెప్పేసి తీర్పు కూడా ఇవ్వడం జరిగింది ఓకే సరే మరి వీళ్ళు నెక్స్ట్ సుప్రీంకోర్టు ఆశ్రయించే ఉన్నాయని తెలుస్తుంది ఏదైతేనేమి ఈ రాజకీయ నేపథ్యంలో పెట్టినట్టు కేసు సాక్ష్యాధారాలు లేవు అని చెప్తున్నారు ఆరోపణలు ఉన్నాయని చెప్తున్నారు ఇలాంటి కేసులు ఇంత పెద్ద ప్రజా మద్దతు ఉన్నటువంటి నాయకుడిని జైల్లో పెట్టడం అనేది ఖచ్చితంగా ప్రజలు చూస్తున్నారు ఇక ఈ కుటుంబ పరంగా లోకేష్ బాబు గారు అయితేనే భువనేశ్వర్ గారి అయితేనేమి కోడలు బ్రాహ్మణి గారు అయితేనేమి నిన్న వెళ్ళి ములాఖాత్లో కలవడం బాలకృష్ణ గారు అక్కడ పార్టీ దశానిర్దిష్టాలు నిర్దేశించడం పార్టీ సమీక్షలు నిర్వహించడం ఇదంతా కూడా చూస్తుంటే బాబుగారు ఇన్నాళ్ళు ఒక్కడిగా నడిపించినటువంటి వ్యవస్థని ఇంతమంది ముందుకు రావాల్సి వస్తుంది అంటే బాబుగారు ఒక్కరు అక్కడ వెళ్తే పార్టీ ఏ విధంగా ఇబ్బంది పడుతుందో చూస్తే ఇక బాబుగారు లేకుంటే ప్రజానీకం ఏమవుతుందని తెలుగుదేశం కానీ ఇంటెలెక్చువల్స్ కానీ అందరూ కూడా ఇప్పుడు ముందుండేవంటే చర్చ అదే జరుగుతుంది సో ఈ వీలైనంత వరకు వీలైనంత వరకు ఏదైతే ఆరోపిస్తున్నారో ఆరోపణ తగ్గినటువంటి విచారణ చాలా వేగవంతంగా చేసి ఒక ప్రజానాయకుడిని ప్రజల్లోకి పంపించిన సంవత్సరం వ్యవస్థలకు ఎంతైనా ఉంది సో ఈ రాజకీయ కక్షలు రాజకీయ పోటీలు ఎన్నికల బరిలో చూసుకోవాలా కానీ ఈ కోర్టులు వేధింపులు అనేది ఈ తరంలో చూస్తున్నాము ముఖ్యంగా ఈనాటి రాజకీయాల్లో ఇది మంచి పరిణామం కాదని చెప్పాలి థ్యాంక్ యూ సార్